పర్యావరణాన్ని రక్షిద్దాం, మట్టి గణపతులను పూజిద్దాం, 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 పర్యావరణాన్ని రక్షిద్దాం. జై రక్ష, జై రక్ష, జై రక్ష, జై రక్ష. దేవ శ్రీ విఘ్ననాథ తనౌ ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఆర్మూర్ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుని ఆశీర్వాదాలతో మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి నాడు మరి మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. దీని కారణం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి మనమందరం కూడా గమనించాలి, ప్రజలు భక్తులందరూ కూడా గమనించండి, మట్టి గణపతులను పూజిస్తే మరి ఎంతో మనము పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతుల ద్వారా మరి మనం నిమజ్జనం చేసినప్పుడు చెరువులలో నీళ్లంతా కలుషితమై అన్ని రకాల జీవులకు ఎంతో ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా పర్యావరణాన్ని కాపాడే బాధ్యత పౌరులుగా మనందరిపైన ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ భూమాతకు ప్రతిరూపమైన ఈ మట్టి గణపతులను పూజించి మరి ఒక శ్రేష్టమైన పూజా విధానాన్ని అవలంబించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము గతంలో రక్ష స్వచ్ఛత సేవా సంస్థ ఆధ్వర్యంలో మేము అవగాహన ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్మూరు పట్టణ ప్రజలకు అందరికీ కూడా మా ఈ రక్ష సేవా సంస్థ తరఫున ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో మాత్రమే ఈ మట్టి వినాయకుల్ని మేము గత 12 సంవత్సరాలుగా మనం ఈ విధంగా ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. మరి గతంతో పోలిస్తే ఈ 2-3 ఇయర్స్లో మరి ఈ సంవత్సరం అయితే ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణం పట్ల దృష్టి సాధించి ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుల్ని పూజించడం జరుగుతుంది. మాతో పాటు ఇంకా మిగతా చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ మట్టి వినాయకులు ఇష్టంగా పంపిణీ చేస్తున్నాయి. వారందరికీ కూడా మా సేవా సంస్థ తరఫున మమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రకృతిని కాపాడకపోతే ఈ ఏ విధంగా తాండవం చేస్తే ప్రకృతి. మనము గత ఒక 1 వీక్ బ్యాక్ న్యూస్ పేపర్లో టీవీలో మన తెలుగు రాష్ట్రంలో చూడడం జరిగింది. కాబట్టి ఇక ముందైనా కానీ అటువంటి ప్రకృతికి కోపం రాకుండా విధాయనం చేయకుండా కాపాడాలంటే మనం తప్పకుండా ఈ పర్యావరణాన్ని కాపాడే ఒక ప్రతి ఒక్క విషయం పైన మనందరం కూడా దృష్టాయించిన అవసరం ఉంది. కాబట్టి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరికి మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. విధంగా మరి ఇది మా ద్వారాను ఇంకా ప్రజల్లో కూడా కొద్దిగా ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తున్నది. మరి ప్రతి ఒక్కళ్ళు మట్టి గణపతిని పూజించడం వల్ల మరి పర్యావరణాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం. మరి మన పంచభూతాల సాక్షిగా మరి పర్యావరణాన్ని రక్షించుకున్నప్పుడే మానవుని యొక్క మనుగడ అనేటువంటిది ఉంటుంది. మరి వీటిను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతుల వల్ల చాలా నష్టం ఉంది. ఎందుకంటే దాంట్లో వాడేటువంటి కెమికల్స్ రసాయన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి నీటిలో కరిగిపోకుండా అవి చూడడానికి అందంగా కనిపిస్తుంది ఇప్పటి మటుకు. తర్వాత మనం నిమజ్జనం చేసిన తర్వాత మనం నిమజ్జనం ఎక్కడ చేస్తాము, చెరువులను కుంటలను ఎక్కడనో చేస్తాం, అక్కడ ఉన్నటువంటి జలచరాలు చేపలు కానీ మనం తినే చేపలు రకరకాల అంటే ఇప్పుడు ఇది ఆహారపు గొలుసు ఒకదానికోటి అవినాభావ సంబంధం ఉంది. మానవ జీవితము తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణంలో ఉన్న 84 కోట్ల జీవరాశుల మీద ప్రభావం పడుతుంది. మనకు నష్టాన్ని కలిగించేటి చనిపోతే పర్వాలేదు, కానీ మనకు ఉపయోగపడేటువంటి కూడా వాటి యొక్క జీవితాన్ని మధ్యలోనే ఆపేయడం వల్ల మనకు పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఇది చెరువుల అడుగు భాగంలో ఉన్నటువంటి ఈ సేంద్రియ ఎరువు ఏదైతే ఉన్నదో నల్లటి మట్టి బాగా మగ్గిన హ్యూమస్, ఆ హ్యూమస్ తయారు కావాలంటే మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఈ రంగులతోని కెమికల్స్ తో ఏమవుతుందంటే దాన్ని మన పంటల లోపల ఉపయోగించినప్పుడు పంట నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ రకరకాలైనటువంటి జీవులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే మనం మట్టి గణపతి వాడడం వల్ల నిమజ్జనంలో కూడా సులభమవుతుంది. ఆ నిమజ్జనం కూడా మనము మన పర్యావరణంలో మన ఆవరణలో ఉన్నటువంటి మొక్కల పాదుల లోపల మనము అక్షంతలు కానీ బియ్యం కానీ పసుపు కానీ కుంకుమ కానీ జొన్నలు కానీ ఇవన్నీ మనం వాడేటువంటి అన్ని
అవి కొద్దిగా గోతి లెక్క వేసి దాంట్లో వేయడం వల్ల నీళ్లు పోస్తే అది ఏమైతుంది, చెట్టు ఏపుగా పెరగడానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సేంద్రియ ఎరువు తయారై మొక్కలు పెరగడానికి ఖచ్చితంగా మట్టి గణపతిని ఉపయోగించాలా. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మరి మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులను వాడద్దు అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్తున్నారు. దీనివల్ల బాగా నష్టం ఉంది. కాబట్టి రక్ష ద్వారా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు మరి వ్యవస్థాపక అధ్యక్షులు కాందే సీనన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై రక్ష, పర్యావరణాన్ని రక్షిద్దాం, మట్టి గణపతులను పూజిద్దాం, మట్టి గణపతులను పూజిద్దాం, మట్టి గణపతులను పూజిద్దాం.